చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని గారు పాల్గొనడం జరిగింది. అయితే ఆ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే బోల్లో శంకర్ మూవీ రిలీజ్ టైంలో ఆయన అంటే పొక్కోడి అనే ఒక వార్డ్ ని యూజ్ చేశారు. అది ఎవరిని అన్నారు, ఎందుకన్నారు అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు కొత్తగా నేను అనలేదని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. సో దీన్ని అంతా ఎలా చూడాలి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా. సో మరి నేను అనలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇక్కడ మీరు మీ ఇంట్లో ఎవరిని అన్నారు క్లారిటీ లేదన్నారు. లేదు, అసలు స్పష్టంగా క్లారిటీ ఉంది. చిరంజీవి గారు అన్నది ఏంటంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు రాజకీయాలు చూసుకోవాలి, సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాలు చూసుకోవాలి అంటే అన్నారు కదా. మరి మీ సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమా చూసుకుంటున్నాం, మీరు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఆ పరిపాలన ప్రజలకు ఏం కావాలో మంచి చెడ్డ రోడ్లు పరిశ్రమలు ఇంకేమన్నా చూసుకోవచ్చు కదా అని చెప్పాడన్నమాట. దానికి ఇది కోపం వచ్చింది అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇవన్నీ రోడ్లు మిగతా వ్యవహారాలన్నీ అన్నీ చూసుకోమని చెప్పేసి చిరంజీవి గారు అన్నారు. ఎవడో పకోడి గాడు వాడికి ఎందుకు ఇవన్నీ అని అన్నది కొడాలి నానే. పకోడి గాడు అన్నది చిరంజీవినే అన్నాడు, కొడాలి నానే అన్నాడు. దాంతో ఒక్కసారి జనసేన చిరంజీవి తాలూకు ఫ్యాన్స్ ఎదురు తిరిగారు మాట. అలాగే ఇంకొక విషయం కూడా, రజనీకాంత్ కూడా ఓ మాట అన్నాడన్నమాట. ఎవడో ఆ ఊర్లో హీరో, మా ఊర్లో ఇక్కడ ఆ రాష్ట్రంలో హీరో, ఇక ఈ రాష్ట్రంలో జీరో. ఎవడో తాటి టెంక చీకేసినట్టుగా ఉన్న మొహం వాడు వచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నాడు అన్నాడు. కానీ చెంప దెబ్బ తగిలినట్టుగా మాత్రం ఆయన సినిమా జైలర్ సినిమా సూపర్ హిట్ అవ్వడం, కలెక్షన్ సునామీ రావడం, ఒక పక్క ఈ చిరంజీవి గారి తాలూకు అభిమానులందరూ కూడా ఎదురు తిరగడం, దాంతో కొడాలి నానికి అక్కడ ఫ్యూజులు లేవు, ఆల్మోస్ట్ ఆల్ పడిపోయాడు అన్నమాట. గ్రాఫ్ జీరో పడిపోయింది. అయితే ఇందులో ఇప్పుడు కొత్త యాంగిల్ మనం తెలుసుకుంది ఏంటంటే, అందితే జుత్తు అందకపోతే కాలు పట్టుకునే రకం ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ కొడాలి నాని. ఇప్పుడు అంటే అడ్డంగా ప్లేట్ ఫిరాయించేశాడు. రామరామ నేనెందుకు అలాగంటాను, చిరంజీవి గారిని ఎందుకు అలాగంటాను నేను. నేను ఎవరినో అంటే చిరంజీవి గారిని అనుకుంటే ఎలాగవద్ది. ఎవరినన్నారంట మరి? అదే ఎవరినో, అది చిరంజీవి గారిని అన్న మాట కాదు కదా. నేను చిరంజీవి గారిని రామ అంటే పచ్చి బూతులాగా అర్థం కడుతుంటే నేనేం చేస్తానని నెత్తి నూరు కొట్టుకుంటున్నాడు అన్నమాట. నీ నోటంటే రామ అనే మాట వస్తుందా? నీ అమ్మ మొగుడు, వాడమ్మ మొగుడు, నా అమ్మ మొగుడు, నీ అమ్మ మొగుళ్ళు తప్ప రామ అనే మాట నీకు ఎక్కడ వస్తుంది కొడాలి అని. అందువలన ఈరోజు మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు కాలు పట్టుకున్నప్పుడు కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే అవసరానికి ఎంత పనైనా చేస్తాడు, ఏ పనైనా చేస్తాడు కొడాలి అని, అది మన నిర్ధారణకు రావచ్చు. అంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కూడా పట్టుకుంటారంటారా? అంటే పదవి కోసం? అంతే అంతే. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ దూషించే వ్యక్తుల్లో మొదటిగా ఆయన్ని దూషించాడు, మన లోకేష్ని దూషించాడు, ఇక జనసేన పవన్ కళ్యాణ్ని ఎంతగా దూషించారో వాళ్ళకే తెలీదు. అంటే అవసరమైతే అంటే పరికొస్తాడు, పార్టీలో చేరుకుందాం, పార్టీలో ఏదో ఒక పర్పస్ సంపాదిస్తామంటే ఎంతకైనా దిగజారిపోయి కాలు పట్టుకుంటాడనే విషయం మనకు అర్థం అవుతుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారిని కేవలం అంటే వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళని తిట్టడానికి పెట్టుకున్నారని కూడా బయట టాక్ నడుస్తుంది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకు మినిస్ట్రీలో కానీ ఆయన తాలూకు గవర్నెన్స్లో కానీ 151 మందిలో వీళ్ళు 5 పేర్లు తప్ప ఎవరు కొడాలి నాని, పేరు నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత ఏమో ఇంకెవరండి ఇక్కడ అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, వీళ్ళు 5 తప్ప ఇంకొకరి పేరు తెలుస్తుందని మీకు చెప్పగలరండి? ఎవరికైనా తెలుసా? ఎవరైనా బయటకు వస్తున్నారా? ఈ 5 బయటకు వస్తున్నారు, వీళ్ళు 5కి డబ్బులు పెంచారు, డబ్బులు తీసుకొని వాళ్ళు మామూలుగా వాళ్ళ బాధ్యత ఏంటంటే నోటుకు వచ్చినట్టు గబ్బు చిట్లు తిట్టడం, వాళ్ళు మానసికంగా బలహీన పరచడం, వాళ్ళేమో మైండ్కి వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం అన్నమాట, అదే చేస్తుంటారు వాళ్ళు. అంతేకైనా ఆ పార్టీకి మంచి పేరు వచ్చేటువంటి పని ఒకటైనా చేస్తున్నాడండి. అందువల్ల వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు,
ముందు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందాన్ని వాళ్ళు చూడాలి. ఆ పని చేస్తున్నారు, వాళ్ళు తగిన డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బు అందుకుంటున్నాడు. సో మరి ఎంత జరిగినా కానీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలకి చిరంజీవి ఫ్యాన్స్ ఎందుకు పిలిచారు మరి, ఆయన ఎందుకు ఆహ్వానించారు? ఆహ్వానించారటండి, పెద్దవాళ్ళ ఇప్పుడు పెద్దవాళ్ళ పెళ్లికి ఊరందరూ ఆహ్వానించారండి. చిరంజీవి పుట్టినరోజుకి ఆహ్వానించాలా? మీరు ఎంత కాదంటారా, ఇప్పుడు నేను ఎంత కాదంటారా, అలాగే కారు వేసుకుని వచ్చేస్తారు, ఓ బొకే తీసుకెళ్తారు, గ్రీటింగ్ చెప్తారు, అంతే కదా. బొకే తీసుకొచ్చే వాళ్ళు ఏమో ఆపేయలేరు కదా బయట, నువ్వు మా విరోధివా లేకపోతే నాకు ఫ్రెండ్వా అని చూడరు కదా. అందరితో పాటు ఆయన వస్తాడు, కంగ్రాట్స్ చెప్తాడు అన్నమాట అంతే. అక్కడ చిరంజీవి గారు ఏమరా నన్ను తిట్టావనే ప్రశ్న వేయడు, అయ్యా పొరపాటు అయిపోయింది సారీ అని. అప్పుడు బయటకు వచ్చే కదా, చిరంజీవి గారు అంటే నాకు ఎంతో భక్తి, నేను రామంటే పచ్చి బూతలకు వినిపిస్తున్నారని బయటకు వచ్చి బాగుతాడు. కానీ ఆయన ముందు ఏం బాగాడు కదా, అదే చేశారు కొడాలి నాని. అది సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు సార్, అంటే ఈ విధంగా చేయడం వల్ల అంటే మళ్ళీ మెగా ఫ్యాన్స్ అందరూ కొడాలి నాని గారికి యాంటీ అవుతారని మళ్ళీ ఒక ప్రయత్నం అని చెప్పాలా? ఏమి లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి నినాదం ఇచ్చాడండి, దోచుకో పంచుకో దాచుకో కనుక అదే ఫాలో అవుతున్నారండి. ఆ దోచుకుంది కాస్త దోచుకుంది దాంట్లో 90% జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, 10% పంచుతాడు, ఆ పంచింది దాన్ని దాచుకోవడం మళ్ళీ అడగడం. ఈ ఐదుగురు కూడా ఎలా అయిపోయారండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఒక్కొక్కరు తాలూకు రూపాయలు చూడండి, ఇప్పుడు ఈ రోజు రూపాయలు చూడండి, ఎంతమంది పెరిగిపోయారు, ఎన్ని కేజీలు పెరిగిపోయారు, అడ్డంగా పెరిగిపోయారు అన్నమాట. ఓకే, 4-5 ప్రాంతాల్లో 5-5 ప్రాంతాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు వెలిసిపోయాయి. అది దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారిని కేవలం అంటే వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళని తిట్టడానికి పెట్టుకున్నారని కూడా బయట టాక్ నడుస్తుంది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకు మినిస్ట్రీలు కానీ ఆయన తాలూకు గవర్నెన్స్లో కానీ 151 మందిలో వీళ్ళు 5 పేర్లు తప్ప ఎవరు కొడాలి నాని పేరు నాని రోజా అనిల్ కుమార్ యాదవ్ తర్వాత ఏమో ఇంకెవరండి ఇక్కడ అంబటి రాంబాబు వీళ్ళు 5 తప్ప ఇంకొకరి పేరు తెలుస్తుందని మీకు చెప్పగలరండి? ఎవరికైనా తెలుసా? ఎవరైనా బయటకు వస్తున్నారా? ఈ 5 బయటకు వస్తున్నారు, వీళ్ళు 5 డబ్బులు పెంచారు, డబ్బులు తీసుకొని వాళ్ళు మామూలుగా వాళ్ళ బాధ్యత ఏంటంటే నోటుకు వచ్చినట్టు గబ్బు తిట్లు తిట్టడం, వాళ్ళు మానసికంగా బలహీన పరచడం, వాళ్ళేమో మైండ్కి వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడం అన్నమాట, అదే చేస్తుంటారు వాళ్ళు. అంతేకాని ఆ పార్టీకి మంచి పేరు వచ్చేటువంటి పని ఒకటైనా చేస్తున్నాడండి. అందువల్ల వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందాన్ని వాళ్ళు చూడాలి, ఆ పని చేస్తున్నారు, వాళ్ళు తగిన డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బు అందుకుంటున్నాడు. సో మరి ఎంత జరిగినా కానీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలకి చిరంజీవి ఫ్యాన్స్ ఎందుకు పిలిచారు మరి, ఆయన ఎందుకు ఆహ్వానించారు? ఆహ్వానించారటండి, పెద్దవాళ్ళ ఇప్పుడు పెద్దవాళ్ళ పెళ్లికి ఊరందరూ ఆహ్వానించారండి. చిరంజీవి పుట్టినరోజుకి ఆహ్వానించాలా? మీరు ఎంత కాదంటారా, ఇప్పుడు నేను ఎంత కాదంటారా, అలాగే కారు వేసుకు వచ్చేస్తారు, ఓ బొకే తీసుకెళ్తారు, గ్రీటింగ్ చెప్తారు, అంతే కదా. బొకే తీసుకొచ్చే వాళ్ళు ఏమో ఆపేయలేరు కదా బయట, నువ్వు మా విరోధివా లేకపోతే నాకు ఫ్రెండ్వా అని చూడరు కదా. అందరితో పాటు ఆయన వస్తాడు, కంగ్రాట్స్ చెప్తాడు అన్నమాట అంతే. అక్కడ చిరంజీవి గారు ఏమరా నన్ను తిట్టావనే ప్రశ్న వేయడు, అయ్యా పొరపాటు అయిపోయింది సారీ అని. అప్పుడు బయటకు వచ్చే కదా, చిరంజీవి గారు అంటే నాకు ఎంతో భక్తి, నేను రామంటే పచ్చి బూతలకు వినిపిస్తున్నారని బయటకు వచ్చి బాగుతాడు. కానీ ఆయన ముందు ఏం బాగాడు కదా, అదే చేశారు కొడాలి నాని. అది సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు సార్, అంటే ఈ విధంగా చేయడం వల్ల అంటే మళ్ళీ మెగా ఫ్యాన్స్ అందరూ కొడాలి నాని గారికి యాంటీ అవుతారని మళ్ళీ ఒక ప్రయత్నం అని చెప్పాలా? ఏమి లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి నినాదం ఇచ్చాడండి, దోచుకో పంచుకో దాచుకో కనుక అదే ఫాలో అవుతున్నారండి. ఆ దోచుకుంది కాస్త దోచుకున్న దాంట్లో 90% జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, 10% పంచుతాడు, ఆ పంచింది దాన్ని దాచుకోవడం మళ్ళీ అడగడం. ఈ 5 కూడా ఎలా అయిపోయారండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఒక్కొక్కరు తాలూకు రూపాయలు చూడండి, ఇప్పుడు ఈ రోజు రూపాయలు చూడండి, ఎంతమంది పెరిగిపోయారు, ఎన్ని కేజీలు పెరిగిపోయారు, అడ్డంగా పెరిగిపోయారు అన్నమాట. ఓకే, 4-5 ప్రాంతాల్లో 5-5 ప్రాంతాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు వెలిసిపోయాయి. అది దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి.